ఫుడ్ కలివరం పంచాయతీ ఏటి ఫుడ్ ఏటి సంగతి ఏడు బాగుంది నువ్వు వచ్చేస్తావా భోజనం అక్కడ అన్నం మెతుకు మెతుకు అంటడం లేదు అల్వా అని ఇచ్చినావు పప్పు అన్నం కలిపేసి పొలం వండిసి స్వీట్ వేసి ఇచ్చావు రెండు జీడిపప్పు మొక్కలు ఏంటి సాంబార్ ఏంటి ఇది సాంబారా నీల రసమా నీ పిల్లలకి నువ్వు ఇంట్లో నిలగే తింటాను మీరు నీకు వాట్సాప్ పెడతాను చూడు మీకు మొన్న కూడా పేపర్ లో వచ్చింది మొన్న కూడా పిలిచి నేను వార్నింగ్ ఇచ్చాను అయినా కూడా సెటరేట్ అవ్వట్లేదు సెటరేట్ మీరు అవ్వలేదు మరి నాకు 10 సార్లు మాట్లాడడం కంటే చేత కాదు నాకు నేను దీంట్లోకి వెళ్ళిపోతాను నేను యాక్షన్ లోకి వెళ్ళిపోతాను గవర్నమెంట్ దగ్గర నుంచి కోట్లు ఏమో దీనికోసం ఇచ్చింది చేస్తుంటే మీరేమో ఇలాంటి ఫుడ్ పిల్లలకు పెడితే ఎట్లాగా ఇంక ఈ రోజు నయ్యం అన్నము ఇస్తున్నారు మీరేమో పులిహారని ఇస్తారు పొలావ్ అని ఇస్తారు కిచడీ ఇస్తారు ఆ రోజు పిల్లలు అసలు తినట్లేదు తిన్నే వాంతులు అవుతున్నాయి పొడి మెతుకులు మెతుకులు అంటుకుండా పోతుంటే తరువాతనేమో దానికి రుచి పచ్చి లేకపోతే ఏమనుకుంటున్నారు మీరు నేనైతే మాత్రం ఈరోజు ఎట్లా విజయవాడ వెళ్తున్నాను సీఎం ని కలుస్తాను అవన్నీ ఫోటోలు తీసుకున్నాను నేనైతే ఇచ్చేస్తాను యాక్షన్ కి అయితే వెళ్ళిపోతాను మీ కన్సర్న్ రాడు కింద మీరుంటారు ఏమండి మేదోడు రాడు ఎలా కనిపిస్తున్నావు మీ అడాప్ట్ డిపార్ట్మెంట్ తింటాడేమో అడుగుతాను నేను ఈ 5 స్టార్ హోటల్ తింటారు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వెదవలం ఏంటి మేము నేను తిన్నాను ఇక్కడ 2 మూతలు ఏంటో స్వీట్ ఏంటి నీటిలో పెట్టేసాను మాకేంటి రాదు ఏంటి చక్కెర పొంగల్ సైడ్ ఇంట్లో మేము చేసుకోవట్లే మాకు చేత కాదు ఏంటి